హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎరో మీడియా. నేను మీ పద్మాని మాట్లాడుతున్నాను. ఈ వారం ఒక స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, రమేష్ గారు. ఆయన గురించి చిన్న ఇంట్రో. ఆయన ప్రెస్ రిపోర్టర్గా, ఫిలిం జర్నలిస్ట్గా, నిర్మాతగా, దర్శకుడుగా ఇలా 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీతో చాలా అనుభవం ఉన్న వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. హాయ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ముందుగా రాఖీ గారికి, ఎరో మీడియా వారికి, అలాగే ఇది చూసిన ప్రేక్షకులకి నమస్కారాలు. పండుగ ఎలా జరుపుకున్నారండి? బాగానే జరిపామ్మా. ఇంకా రిపబ్లిక్ డే కూడా వస్తుంది కదా, అది కూడా మేమంతా కళాకారులతో ఆర్టిస్ట్తో బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఓకే రమేష్ గారు, మీ ఫ్లాష్ బ్యాక్ గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా, అంటే బాల్యం, ఫ్యామిలీ గురించి? తప్పకుండా అమ్మా. నేను తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పుట్టాను. నవంబర్ 25 పుట్టాను. 1963 పుట్టానమ్మా. నేను 1 ఇయర్ తర్వాత నేను నాగార్జున సాగర్, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ నిమిత్తమే నాగార్జున సాగర్ వచ్చేసాను. నాగార్జున సార్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న టైంలో నేను సినిమా రంగం వైపు కొద్దిగా నాకు ఆసక్తి పెరిగాను. అప్పుడే గురువు గారు, మా ఈనాడు రిపోర్టర్ అప్పారావు గారి ఒక వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఆంధ్రపత్రిక రిపోర్టర్గా స్టార్ట్ చేశాను. మన లైఫ్ నా సినిమా పట్టు కరుణామేడమ్మ, విజయచంద్ర గారి సినిమా. అప్పటి నటీనటులు అందరినీ చాలామంది ఇంటర్వ్యూ చేశాను. అట్లా ఇట్లా చేశాను. కరుణామేడలో ప్రత్యేకత కాసేపు నాకు చెప్తాను. ఆ రిపోర్టర్గా చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆంధ్రపత్రిక అక్కడ మూతపడింది, మూసేశారు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. 20 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చి నా భార్య, ఇద్దరు ఆడపిల్లలతో నిక్షేమంగా హ్యాపీగా ఉన్నాను. మా నాన్నగారి పేరు వెంకటాచార్యులు. ఆయన తుని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శ్రీకాకుళంలో తహసీల్దార్గా పనిచేసి ట్రాన్స్ఫర్ నిమిత్తం నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చారమ్మా. మా అమ్మగారు హౌస్ వైఫ్ అమ్మా. అంటే నాకు సంవత్సరం అప్పుడు నాగార్జున సాగర్ వచ్చేసామమ్మ. అన్నయ్యలేమో అక్కడ జాబ్ చేసే కొత్తగా వచ్చారు. నా అన్న తహసీల్దార్గా, అన్నయ్యలేమో గవర్నమెంట్ జాబ్లో స్థిరపడ్డా. నాకు చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాను. నాగార్జున అమ్మగారేమో హౌస్ వైఫ్. ఓకేనండి, మీరు నాగార్జున సాగర్లోనే చదువుకున్నారా? మీరు ఎంతవరకు చదువుకున్నారు? అవునమ్మా, నేను నాగార్జున సాగర్ ఇంటర్మీడియట్ కాలేజీ చదివాను. తర్వాత బీఏ ప్రైవేట్గా పాస్ అయ్యానమ్మా. అక్కడ ఇల్కాలీలో నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాను. నా 16 ఏళ్ల వయసులోనే ఆంధ్రపత్రిక రిపోర్టర్గా, పార్ట్ టైం రిపోర్టర్గా అవకాశం వచ్చింది. అప్పట్లోనే కరుణామేడ షూటింగ్ చేస్తుంటే విజయచంద్ర గారు ప్రోత్సాహంతో, మా గురువు గారు ఈనాడు అప్పారావు గారు ఉండేవారు, ఆయన ద్వారా నేను రిపోర్టర్గా అడుగుపెట్టాను. పట్టు సినిమాతోనే విజయచంద్ర గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇంతవరకు మీరు ఏ డైరెక్టర్స్, ఏ రిపోర్టర్స్తో ఇంటర్వ్యూ చేశారు? ఫస్ట్ కరుణామేడమ్మ. చాలామంది తెలియని విషయం ఏంటంటే కరుణామేడికి డైరెక్టర్ గారు విజయచంద్ర గారు అనుకుంటారు, కానీ కాదమ్మా. భీమ్సింగ్ గారు మా దైవం సినిమా తీశారు, అప్పట్లో ఎన్టీఆర్ గారితో హిట్ సినిమా. ఆయన గారు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్ల కారులోంచి డైరెక్షన్ చేసేవారమ్మ. ఒక ఇంటర్వ్యూ వరకు తీసేసరికి సగం సినిమా తర్వాత ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇంకా అప్పటి విజయచంద్ర గారే ఆ సినిమా డైరెక్షన్ చేశారమ్మ. విజయచంద్ర గారి సినిమా అప్పట్లోనే గిరిబాబు గారు, ఇప్పుడు బతుకున్న వాళ్ళు చాలామంది లేరమ్మా. ఇప్పుడు ఉన్నవాళ్ళు గిరిబాబు గారు, చంద్రమోహన్, విజయచంద్ర గారే బతుకున్నారు. సాంకేతిక నిపుణులు గారు ఎవ్వరూ బతికలేరమ్మా. అది నాకు అట్లా. ఆ కరుణామేడ సినిమా గురించి చెప్పాలంటే, అది నాగార్జున సాగర్ నుంచి మాచల్లకి వెళ్ళే దానికి ఒక ఊరు.